హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు మై వ్లాగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు పొద్దున్నే 6:37 అవుతుంది. వాకింగ్ చేస్తున్నాను అనమాట. గ్రౌండ్లోకి వెళ్ళి చేస్తుంటే జనాలు ఉంటున్నారుగా, అందుకని చెప్పి దిగేసి ఎవరు లేని రోడ్లు ఉంటాయి కదా, వాటిలో జాగింగ్ చేస్తున్నా. పొద్దున్నే మంచిగా వెదర్ బాగుంటుంది కదా, కొంచెం వేడి, సూర్యకిరణాలు పడుతున్నాయి చూసారా, ఆ సూర్యకిరణాలు, చల్ల చల్లటి వాతావరణంలో వాకింగ్ చేస్తున్నా. చూడండి మీరు కూడా ఎలా ఉంది రోడ్లు. బాగుంది కదా వెదరు. కొత్తగా వస్తున్న చిది ఆకులతో, పచ్చ పచ్చటి ఆకులతో. ఇంకా చెట్లు ఇంకా బాగుండేవి, సమ్మర్ కదా కొట్టేశారు. అటు అదొకటినో అపార్ట్మెంట్లో అవి కడుతున్నారుగా, అందుకని కొట్టేశారు అన్నమాట చెట్లన్నీ. లేకపోతే బాగుండేది ఇంకా. పొద్దున్నే ఇలా ప్లెజెంట్ వెదర్తో వాకింగ్ చేస్తే అదొక మంచి ఫీలింగ్ వస్తుంది, ఎనర్జెటిక్గా, ఫ్రెష్గా గాలి, చాలా బాగుంది. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ మా రోడ్లోకి వచ్చానమాట. మొత్తం కలిపి 1 కిలోమీటర్ కూడా తిరిగి ఉన్నాను. ఏదైతే ఉందిలే, వాకింగ్ వాకింగే కదా. టైం కూడా 7:30 అవుతుంది ఇప్పుడు. ఎర్లీ మార్నింగ్ అంటే మరీ ఎర్లీ మార్నింగ్ ఏం కాదు, 7:30 అవుతుంది. సో ఇంటికి వెళ్ళిపోయి ఇంటికాడ చేద్దాం మిగిలిన వ్లాగ్. ఇంతకాడికి ఇప్పటికి తేడా ఏమైనా కనిపిస్తుందా ఫేస్లో? షేవింగ్ చేశానండి. షేవింగ్ కాదు, ట్రిమ్మింగ్ చేశాను. ట్రిమ్మింగ్ కూడా ట్రిమ్మర్తో కాకుండా కత్తిరితో కట్ చేశాను అనమాట. ఎందుకంటే ట్రిమ్మర్కి ఛార్జింగ్ పెట్టుకునే కేబుల్ ఉంటుంది కదా, అది పోయిందనమాట. అందుకని చెప్పి ట్రిమ్మర్తో కాకుండా కత్తిరితో కట్ చేశాను. అందుకని కొంచెం ఎగుడి దిగుడిగా వచ్చి ఉంటుంది. ఎలా ఉంది? బాగుందా? సరేలే, ఈ విషయం పక్కన పెట్టేస్తే ఇంకో విషయం చెబుదాం అనుకుంటున్నాను. అదేంటంటే నా ఛానల్లో సబ్స్క్రైబర్లు తగ్గిపోతున్నారు. తగ్గిపోవడం అంటే ఓ 100 తగ్గిపోవడం కాదులే, 10 దాకా అన్సబ్స్క్రైబ్ చేసేసినట్టున్నారు ఈ గడిచిన 3 రోజుల్లో. ఎందుకనో తెలియదు, మొన్న 3 నెలల పాటు వీడియోస్ పెట్టలేదా, అయినా కానీ 1 సబ్స్క్రైబర్ కూడా తగ్గలేదు. వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను కదా, స్టార్ట్ చేసిన తర్వాత ఎందుకను మెల్లిమెల్లిగా ఇప్పుడు 10 దాకా తగ్గిపోయారు. ఇక ఫోటోలో చూడండి, ఇంతకుముందు 32 ఏమి ఉండాలి, ఇప్పుడు 24 వచ్చారు, అలా తగ్గిపోతున్నారు. సో అన్సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఎందుకు చేశారో ఒకసారి కొంచెం కామెంట్లో చెప్పండి. మేబీ నేను నా దాంట్లో నచ్చని ఏదన్నా మీకుంటే అది మార్చుకుంటే ట్రై చేస్తాను, సరేనా? అది చెప్దాం అనుకున్నాను ఇప్పుడు. సో ఇవాళ్ళక సండే అనమాట, ఇవాళ సండే, చర్చికి వెళ్ళాలి లెక్క అయితే, కానీ వెళ్ళలేకపోయాను. నౌ ఇట్స్ టిఫిన్ టైమ్. ప్రతిరోజు టిఫిన్ వేయాల్సిందే కదా, పొట్టలో ఏదో ఒకటి తినకపోతే పొట్టలో వీక్ అయిపోతాంగా, అదని టిఫిన్ ఏమన్నా చూద్దాం. టిఫిన్ ఏంటి ఇవాళ? టిఫిన్ ఏమి లేదంట, ఆదివారం టిఫిన్కి కూడా సెలవు అనమాట. డైరెక్ట్గా మధ్యాహ్నం లంచ్ అయితే ఉన్న రోజునేమో తినబుద్ది కాదు, ఇడ్లీలు గట్రా అయితే లేని రోజునేమో ఆకలేస్తుంది, అదో స్పెషాలిటీ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు మొన్న పెట్టాను కదా మనీ ప్లాంట్, బతికింది ఎలాగోలా. ఇప్పటికి 5 అవుతుంది కదా పెట్టి, ఆకులన్నీ వాడిపోయి ఉన్నాయి అన్నమాట నిన్నటి వరకు. నిన్నటి నిన్న మార్నింగ్ వరకు, నిన్న సాయంత్రానికి కొంచెం అమ్మాయా అనుకున్న బతికింది, మొత్తానికి సక్సెస్ అయింది అనమాట, కొత్త ఇంట్లోకి నిలబడగలిగింది. నౌ ఇట్స్ టైమ్ ఫర్ లంచ్. లంచ్లోకి మా కూర మటన్ అనమాట, ఇవాళ సండే కదా, సండే స్పెషల్ మటన్ కాలుతుంది కొంచెం. కొంచెం కాలుతుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది.
గుడ్ ఈవినింగ్. సాయంత్రం 6 అవుతుందన్నమాట ఇప్పుడు టైం. మధ్యాహ్నం అనేది అమ్మ పడుకున్న సండేగా ఫుల్ రిలాక్స్ అయ్యాను. సో ఇది గుర్తుందా, లాస్ట్ వీడియోలో చూపించాం కదా మ్యాంగో ఐస్ చేయడానికి ట్రై చేశాను, అదేమో రాలేదని చెప్పి వదిలేసాను కదా ఆ రోజు, తర్వాత చూపిస్తాను నాగా. సో ఇప్పుడు వాడతేస్తున్నాను అన్నమాట, అయిందో లేదో ఇంకా నాకు డౌటే. ఎందుకంటే ఇది మ్యాంగో థిక్గా ఉంటుంది కదా బాగా, అది అవ్వదని నా ఒపీనియన్ అన్నమాట. చూద్దాం. జెల్లీలాగా అయింది. గట్టిగా స్టోన్ లాగా అవ్వాలి, ఐస్ గడ్డ అవ్వలేదన్నమాట, అదొక జెల్లీ టైప్లో అయింది. మన ఏముంటాయి కదా దాన్ని ఏంటంటారు, ఏం గుర్తురావట్లేదు నాకు. ఇది చిన్నప్పుడు కొట్టులో కొనుక్కునేవాళ్ళం, రూపాయి 2 రూపాయలు జెల్లీలు, అలా ఉంది ఇది. ఇంకా పూర్తిగా సక్సెస్ అవ్వలేదన్నమాట. ఆల్రెడీ ఇప్పటికి ఏమి మొన్న కదా తీసింది, మొన్న ఫ్రైడే తీశాను, ఇవాళ సండే, అంటే 2 రోజులు అవుతున్నా కానీ ఇది ఇంకా గట్టి పడాల, గడ్డ అవ్వాల, ఐస్ అవ్వాల. సరే ఇంకో 2 రోజులు పెట్టి చూద్దాం, ఒత్తి వచ్చింది లేకపోతే తర్వాత తీసి పారేస్తా. సో అదండి బ్లాగు, ఎలాగోలా ట్రై చేశాను తీయడానికి, వచ్చిందా, బాగానే ఉందా, పర్లేదా, చెయ్యొచ్చా, ఏ విషయం అనేది కామెంట్లో చెప్పండి సరేనా, ఎంకరేజ్మెంట్ కోసం. అన్నట్టు పొద్దున్న చెప్పి అదే చెప్పాను కదా, సబ్స్క్రైబర్లు అన్సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో, మీరు ఎందుకు చేసుకున్నారో నాకు కారణం చెప్తే అది నేను మార్చుకోగలిగితే మార్చుకుంటాను సరేనా. సో కామెంట్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే ఎవరన్నా చూసే వాళ్ళల్లో సరేనా. బాయ్.